శ్రీకాకుళం జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. 776 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార పార్టీ అభ్యర్థితో పాటు స్వతంత్ర అభ్యర్థి పోటీలో నిలిచారు. కౌంటింగ్ ప్రారంభమైన 2-3 గంటల్లోనే తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. ఎన్నికల 13వ తారీఖున జరిగిన నేపథ్యంలో రేపు 16వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి రేపు పోలింగు ఇటు కౌంటింగ్ కార్యక్రమం రేపు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పాలిటెక్నిక్ కాలేజీలో అయితే సౌరం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇటు రేపు కౌంటింగ్ ప్రక్రియకు అయితే అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధంగా ప్రారంభమవుతున్నట్టు అయితే పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ హాల్ వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ కౌంటింగ్ హాల్ వద్ద అన్ని ఏర్పాట్లు కూడా ఇటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు మనం చూసుకోవచ్చు. ఇక్కడ రేపు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పటిష్టమైన పద్ధతుల మధ్య అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ రేపు కొనసాగనున్న నేపథ్యంలో ఇప్పటికే 776 ఓటర్స్ గాను మొన్న ఈ యొక్క పోలింగ్ జరిగిన నేపథ్యంలో రేపు కౌంటింగ్ ప్రక్రియ ఇదే ప్రాంతంలో రేపు మార్నింగ్ ప్రారంభమవుతుంది. ఈ యొక్క విషయం పైన మాట్లాడేందుకు ఆర్డీఓ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం గారు, మీరు ఎలాంటి ఏర్పాట్లు రేపు కౌంటింగ్ ప్రక్రియకి ఏర్పాట్లు చేస్తున్నారేంటి? మనకి రేపు 16వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనకి 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 4 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఇక్కడ కౌంటింగ్ టేబుల్ వైజు రౌండ్ వైజు చేయవలసి ఉంది. కాబట్టి టేబుల్ వైజు అరేంజ్మెంట్స్, అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి అన్ని పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అన్నీ కూడా మేము రెడీ చేశాము. అదేవిధంగా రేపు ఏ కావాల్సిన మొత్తం ఆల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎటువంటి లోపం లేకుండా కావాల్సిన రిపోర్ట్స్ పంపించడానికి, అదేవిధంగా ఆర్ఓ టేబుల్, అబ్జర్వర్ టేబుల్ అన్నీ కూడా మేము అరేంజ్ చేసాము. అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఏ విధంగా చేయాలన్నది కూడా పోలీస్ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు. టోటల్గా ఆల్ అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. సుమారు రేపు మార్నింగ్ ఎన్నింటికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఎన్నింటికి ఎండ్ అవుతుంది? యాజ్ పర్ ఎన్నికల సంఘం వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం అవి ఆర్ఓ గారు స్టార్ట్ చేస్తారు, అబ్జర్వర్ సమక్షంలో స్టార్ట్ అవుతుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే రేపు 16వ తారీఖున ఇదే ప్రాంతంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియకి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని ఇటు ఆర్డీఓ అయితే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా రేపు మార్నింగ్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా ఇటు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఇటు పోలీస్ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. మినిట్ మినిట్ కూడా ఇక్కడ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి కూడా మినిట్ మినిట్కు కూడా రిజల్ట్ ఇచ్చే పరిస్థితి అయితే ఈ ప్రాంతం నుంచే కనిపిస్తుంది. కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేశామని అయితే ఇటు ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో